తెలంగాణ గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమంలో అనన్య త్యాగాలు చేస్తున్నటువంటి అమరుడైనటువంటి కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమంలో 1952 నుంచి నేటి వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ, పోలీసుల లాఠీల తూటాల జైలు నిర్బంధాలని లెక్క చేయకుండా ఎన్నో రకాల అవమానాలను భరించుకుంటూ ఆంధ్ర వలస దోపిడీదారుల పెత్తందారుల దుబంధావస్థాల నుంచి ఈ నేల తల్లి తల్లి తెలంగాణ సంఖ్యలను విముక్తి చేయడానికి ఈ ఉద్యమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వాళ్ళ అభివందనాలు చేస్తున్నారు. అది 1996 ఆట మాట పాట రద్దయిన రోజు. పాటకి మాటకి సంఖ్యలు వేసిన రోజులకి తెలంగాణలో అన్నమో రామచంద్ర అంటూ ఆఖరి గల అర్థనాదాలతోటి రోజుకి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు రెక్కాడినాడు కాడినటువంటి రైతన్నల ఆత్మహత్యలు జరుగుతున్న రోజులవి. కాళ్ళకచ్చి ఆట లేదు, ప్రజాయుద్ధ నౌక పాట లేదు, పౌర హక్కుల నాయకుల మాటలు లేవు, మనలో బలహీన వర్గాల దళితుల ఉద్యమాలకి నిరంకుశమైనటువంటి ఆంక్షలతోటి అణచివేత అమలవుతున్న రోజులు. ఆ రోజుల్లోనే పుట్టుకొచ్చినటువంటి ఒక ఆలోచన, అన్నట్లో అన్నీ ఉన్నా అన్నట్లో శని ఉన్నట్టు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి ఎన్నో వనరులున్నటువంటి తెలంగాణ పోటీల ప్రయాసముగా వెనుకాచినటువంటి నా తెలంగాణలో దరిద్రం ఎందుకుంది అని పుట్టిన ఆలోచనకి అంకురార్పణకి ప్రతిరూపమే తగాబడ్డ తెలంగాణ పుస్తకాల సంకలనం. అందుతో ఇక్కడే ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు పాశం యాదన్న నన్నెంతో ప్రోత్సహించి అనుక్షణం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీలో గణాంక వివరాల సేకరణ కోసం బండి మీద నన్ను తిప్పుతూ 6 నెలలు నిద్ర ఆరాలు మాని రోజుకు 18 గంటలు పనిచేస్తే అతి తక్కువ సమయంలో 4 పిలువబడినటువంటి ఒక రామాయణ మహాభారతంగా ఒక గురాన్గా ఒక బైబిల్గా ప్రసిద్ధి గాంచినటువంటి తగాబడ్డ తెలంగాణ పుస్తకాలు తీసుకురావడానికి ఇక్కడ ఎంతో మంది సహకారంతో తెలంగాణ రాష్ట్ర వాస్తవాలని ఆవిష్కరించడం జరిగింది. గణాంక వివరాల ద్వారా అయితే ఈరోజు నా గుండె బరువెక్కింది. ఈ విధంగా మాట్లాడలేని స్థితి.
ఇక్కడ ఉన్నటువంటి నా తల్లి లలిత ఆ రోజు భువనగిరి స్పిన్నింగ్ మిల్లో కార్మికురాలు. నేను జనవరి 1997లో తాయిపు ముద్ర మండలి సహకారం పొందడానికి మొట్టమొదటిసారి నేను యాదన్న భువనగిరి పోయినప్పుడు దేనిమల్ల గుప్త గారు పెద్దలు తాయిపు ముద్ర మండలి నేటి అమరుడు నీలం గోపాలు ఇంకా అనేక మంది చార్మూరు వెంకటేశ్వర్లు ఇంకా ఎంతో మంది సహకారంతో మొట్టమొదటిసారి సమావేశం పెట్టినప్పుడు పులి లలిత స్పిన్నింగ్ మిల్ కార్మికురాలు ముక్క కరుణాకర్ అప్పటికే యాదవ గొల్లన గొల్ల కుటుంబ యాదవ ఉద్యమంలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఒక కార్మికురాలైనటువంటి నా తల్లి ఈరోజు ఒక గొప్ప అమరురాలైనటువంటి అమరజీవి పెళ్లి లలితని ఆ ఉద్యోగాన్ని మరిపించి పూర్తి కాలం భువనగిరి సదస్సు విజయానికి ఆ అధికారులు ఒప్పించి మీ ఆ ఉద్యమంలో ఆమెని భాగస్వామి ఏంటంటే అక్కడే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చిన పిలుపుని అందుకొని వారందరూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే ఉన్నాడు సూర్యప్రకాష్ చాలా చిన్న పిల్లవాడు పెళ్లి లలిత కూతురు స్నేహ అప్పటికింకా పాలు తాగుతా ఉన్నది. అటువంటి దశలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భువనగిరి డివిజన్లోని ప్రతి పల్లె పల్లె జరిగి నల్గొండ జిల్లా చూడపేట మిర్యాలగూడ పోగాడ వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ఉందో వేస్తే ఆందోళన సవాలు ఇస్తే నా తెలంగాణ కోసం మేము భువనగిరిలో సదస్సు పెడుతున్నాం అని చెప్పినటువంటి పెళ్లి లలిత ఈరోజు మన మధ్య లేదు. వీరి యొక్క మరణానికి నిజంగా మేమే కారకులం. వాళ్ళే కాదు తెలంగాణలో 1997 నుంచి ఒక 5 కావచ్చు రవీందర్ రెడ్డి కావచ్చు ఇంకా అనేక మంది అమరుడు కావడానికి ఆ రోజు ఉద్యమ పిలిపించినటువంటి ఉద్యమ అంకురార్పణ చేసినటువంటి బతుకున్న మేమే కారణం. ఈరోజు ప్రతిరోజు అనుకుంటా ఉంటా వాళ్ళందరూ చనిపోయిందో నేనెందుకు చనిపోలేదు ఇంకా నేను బతుకున్నాను అని ప్రతిరోజు నేను నా చివరి శ్వాస వరకు ఈ ప్రభుత్వానికి నమ్మకుండా ఈ రాజ్యానికి నమ్మకుండా ఈ ప్రాణకుడితే అనేక రకాల వరాలకి నేను నమ్మకుండా నేను ఉండగలుగుతానా నీ భక్తులుతానా ఈ రాష్ట్రంలో నేను కూడా చెడిపోయి ఈ ప్రజలకు వ్యతిరేకనైతానా ఈ అమరుల ఆశయాలకు వ్యతిరేకంగా నేను కూడా మారిపోతానా అని నేను ఎప్పుడూ ప్రతిరోజు ఉదయం లేవకుండా నేను దేవుణ్ణి నమ్మకుండా సూర్యచంద్రుని నమ్మి ఓ సూర్యుడా ఓ చంద్రుడా నీరు సత్యాంత వరకు ఏ అమరులైతే నీవిచ్చిన పిలుపుతోటి ప్రాణాలు అర్పించదో ఆ అమరనాథ స్థానంలో మాత్రమే చిత్త చివరి వరకు నీ కూడా నీరు పట్టుకున్నంత వరకు నన్ను బక్కనివ్వండి అని నేను ప్రతిరోజు కోరుకుంటా ఉంటా ఆ సూర్యచంద్రుని వేడుకుంటా ఉంటా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలు కాదు వేల మంది చావుకి అమరత్వానికి
బతుకున్న తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వస్తే మన భక్తులు మాత్రమే, తెలంగాణ వస్తే నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, మన ఐడెంటిటీ వస్తుంది అని చెప్పినటువంటి ఇక్కడ ఉన్న చాలా మంది కార్యకర్తలు. ఒక తల్లి నాకు మొన్న ఒక మెసేజ్ పంపింది, నాయన నా బిడ్డ 7 నీళ్లతో స్నానం చేయమంటే పడేవాడు భయపడేవాడు, నా బిడ్డ 7 నీళ్లతో స్నానం చేయమంటే బాధపడేవాడు భయపడేవాడు, కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో నా బిడ్డ పెట్రోల్ పోసుకుని పగపగమలిండే మంటల్లో నానాలర్థం చెప్పి, నా బిడ్డ నేను ఒళ్ళో పెట్టి తాకుతున్నప్పుడు 7 నీళ్లతో స్నానం చేయడం బాధపడ్డాడు భయపడ్డాడు, కానీ ఈ తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకుని పగపగమలిండే మంటల్లో స్నానాలర్పించింది. ఏది న్యాయం బిడ్డ, మీరు ఏం చేస్తుండ్రు బిడ్డ అని నాకు ఒక మెసేజ్ పంపించింది. ఆ రోజు నా అవమానానికి అంతులే, నా బాధకి చెప్పుకోవడానికి ఏం చేయాలనో అర్థం కాకుండా ఉన్న పరిస్థితి. చాలా మందితో చాలా రకాలుగా గత 3 సంవత్సరాలుగా చర్చించిన తర్వాత ఈ ఉద్యమం ఈ లక్ష్యంతో ఈ ఆశయంతోటైతే ఈ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో వారందరి యొక్క జీవితాల బాగుకోసం ఆ కుటుంబాలు పడుతున్న బాధ మనోవేదన అర్థం చేసుకుని మనం మన బాధ్యత నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్ సొసైటీ అని కొన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరాల కాలంగా ఈ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళకు సంబంధించిన వివరాలని సేకరించి వాటన్నిటిపైన ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక సందర్భాల్లో వినతి పత్రాల ద్వారా వారి డిమాండ్ను ముందుంచడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల ద్వారా అసెంబ్లీలో చర్చ చేయించడం జరిగింది, కానీ ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత ఓడమల్లన్న అంటూ ఈ ప్రభుత్వం అమరుల త్యాగాలని ఎంతో కొనియాడినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఆ బాధ్యత తిరిగి మళ్ళా మన మీదనే పడిందని నేను భావిస్తున్నాను. ఆ బాధ్యత కర్తవ్యంతో ఈరోజు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ కరపత్రం ద్వారా ఈ నెల 13వ తేదీ నుంచి
ఆధార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఉద్యమకారుల అమరుల కుటుంబాలకి సంపూర్ణమైనటువంటి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే ప్రాణాలు అర్పించైనా వారి కోసం ఈ ప్రభుత్వంతో తారో తీరో ఉద్యమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 13వ తేదీ నుంచి జరిగే కార్యక్రమం యాక్చువల్గా అయితే ఇందిరా పార్క్ దగ్గర మేము అప్లై చేయడం జరిగింది. మాకు ఒక రోజుకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పురపరిపాటు ప్రకారం ఇందిరా ధర్నా చౌక్ దగ్గర ధర్నాలకు కూడా ఆస్కారం లేదని మౌలిక ఆదర్శాలతో పేపర్లో చూస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుందో మళ్ళా మీడియా ద్వారా లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం పార్టీలకి, జెండాలకి, కులాలకి, మతాలకి, సంఘాలకి అతీతంగా, జెండాలకి, ఏ జెండాలకు కూడా అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనం ఏదైతే ప్రయత్నం చేసి అనన్య త్యాగాల ద్వారా 4 కోట్ల ప్రజల భాగస్వామ్యం ద్వారా పల్లె నుంచి పట్టణం దాకా సాగినటువంటి మహత్తరమైనటువంటి గల్లె నుంచి ఢిల్లీ దాకా జరిగినటువంటి అది ఒక కుటుంబ కావచ్చు, ఒక దండోర కావచ్చు, అది ఏ పేరుతో సాగినా అది తెలంగాణ తల్లి సంకెళ్ళ విముక్తి కోసం సాగినటువంటి ఆ ఉద్యమాన్ని, ఆ ఫలితాలను మనం సాధించేంత వరకు తప్పనిసరిగా ఈ పాలకుల పరిపాలన, ఈ ప్రభుత్వ పరిపాలన ఇంకా మహా ఎక్కువ 2 సంవత్సరాలు వీళ్ళ గడువు 2019 వరకే ఎల్లకాలం వీళ్ళు ఉండరు. నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటారు జగన్ లాంటి వాళ్ళు, నువ్వు చేపట్టే ఈరోజు ఇంతమంది కష్టాలు వచ్చినాయని. నేను వేడుకునేది ఒక్కటే, కేసీఆర్ స్వాస్థం కాదు, తెలంగాణ స్వాస్థం. కాబట్టి నిరాశతోటి, నిశ్చయతోటి, పురోగమన ఆలోచనతోటి మరి ఎందుకు తెచ్చుకున్నారా తెలంగాణ అనే ఆలోచనతో కాకుండా మన తెలంగాణ మనం సాధించుకున్నాం. ఈ తెలంగాణ ఎంత అభివృద్ధి చేసుకోవాలో అది మనందరి మీద ఒక బాధ్యతగా ఉంది. కాబట్టి దాన్ని సాధించడానికి మనందరం కంకణబద్ధులై ముఖ్యంగా మన పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు, మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే ఏం సాధించలేవు బిడ్డ అని. మాటలు కోటలు దాటడం కాదు, ఈరోజు మళ్ళా మనం కాలు కలుపున్నట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఒక కుటుంబ పాలన, ఒక నిరుపేద పాలన, ఒక ప్రజాస్వామిక పాలన వ్యతిరేకంగా మనందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ చేతులు తోడించి ఈ కార్యక్రమానికి ఫోన్ల ద్వారా, ఇంకా కరపత్రాల ద్వారా సమాచారం అందేయగానే ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ప్రజా తెలంగాణ తరఫున, ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
విధంగా నా ఉద్యమాభిమానాలు తెలియజేస్తున్నాను.